నేను మీలా ఎడిబుల్ ఆయిల్ బిజినెస్ లో ఎంటర్ అవుదాం అనుకుంటున్నాను. ఆల్రెడీ సగం మీ చేతుల్లో ఉంది. నేను కూడా వచ్చానంటే టోటల్ ఇండస్ట్రీ మన చేతికి వస్తుంది. దానికి ఎందుకు ఆలోచిస్తారు? రెండు కంపెనీలు మిళితం చేస్తే సరిపోతుంది, మోనోపతి అయిపోతుంది, ఆ తర్వాత మార్కెట్ లో మనం అన్నదే రేటు. కాఫీ తీసుకోండి. తీసుకోండి, కూర్చోండి. నా కొడుకు ఎంబీఏ చేశా, నా ఫుడ్ ప్రొడక్ట్స్ లో నాకు హెల్ప్ గా ఉన్నాడు. అవునా? ఒక్క నిమిషం ఇట్రా. వచ్చేసాడు. ఎవరమ్మ బాగానే ఉన్నాడు. బిజినెస్ గురించి మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం చూడండి, మీరు నా పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారని మా అమ్మ చెప్తుంది. నా పర్సనల్ విషయంలో మరొకరు జోక్యం చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. దయచేసి మరోలా అనుకోకండి. నేను మా కంపెనీలో పనిచేస్తున్న ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. నేను పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకోవాలని నేను నిర్ణయించుకున్నాను. దయచేసి ఏమనుకోకుండా ఇక్కడ నుండి వెళ్ళిపోండి. హలో మిస్టర్ జేకే, ఏమిటండి ఇది? మీరేమో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అని, గొప్ప శ్రీమంతులని, మర్యాదస్తులని, నేను మీ ఇంటికి అమ్మాయిని ఇవ్వడానికి వచ్చాను. నాకు బుద్ధి తక్కువ అయింది. ముందు నీ కొడుకుని చక్కదిద్ది, ఆ తర్వాత మీ అబ్బాయికి పెళ్లి ప్రయత్నాలు చేయండి. ఏమిటి అలా చూస్తూ కూర్చున్నారు? లేవండి, పళ్ళని తీసుకో. శ్రీనివాస్ శర్మ, ఏం సంబంధం చూసావయ్యా? నీకు అసలు బుద్ధి ఉందా? వేరే సంబంధం చూసుకుందాం సార్. నా మాట వినండి సార్, సార్ ప్లీజ్ అమ్మ, నా మాట వినండి అమ్మ, ప్లీజ్ కూర్చోండి అమ్మ, దయచేసి అమ్మ, చాలా సార్ కూర్చోండి సార్, సార్ నా మాట వినండి సార్, సార్ ప్లీజ్. ఇన్ని సంవత్సరాలుగా నేను కష్టపడి సంపాదించుకున్న ఘనత, గౌరవం, ప్రతిష్ట అంతా నీ వల్ల గాల్లో కలిసిపోయింది. ఎందుకు నా ఇలా చేశావు? ఎందుకు నా ఇలా చేశావు చెప్పు. శైలు, మధ్యలో మాట్లాడుకును. నా మీద చేసుకున్నారు కదా, మీ ప్రెస్టేజ్ కోసం నా మీద చేసుకున్నారు కదా, అక్కర్లేదు నాకు మీ సంబంధమే, అక్కర్లేదు మీకు. మీ కొడుకు సంతోషం కంటే మీ గౌరవమే ముఖ్యం కదూ. లేదు, ఇక మీదట మీకు నాకు ఏ సంబంధం లేదు. ఆకాష్, ఎంత మాట్లాడుతున్నావురా నువ్వు? ఆయన నీ కళ్ళ తండ్రిరా? ఈయన నా తండ్రా? నా బతుక్కి అడ్డుపడే ఈయన నా తండ్రా? లేదు, తెగిపోయింది. నాకు ఈయనకి ఈ రోజుతో సంబంధం తెగిపోయింది. ఇకపై ఈ ఇంట్లో నేను ఉండను. ఇంటి నుంచి వెళ్ళిపోతావుట్రా, ఈయనతో నువ్వే ఉండు. ఆకాష్ ఉండరా, నా మాట వినరా? ఏంట్రా ఇది, ఆయన మీ నాన్నరా? ఏదో ఒక మాట అంటే నా వల్ల కాదమ్మా. అలా కాదు, నా వల్ల కాదు. అన్నయ్య, అమ్మా, ఏమైందమ్మా? ఏదో చిన్న ప్రాబ్లం సంజ, ఆ మాత్రానికి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతా అంటున్నాడు. ఎందుకన్నయ్య? నాన్న, నాన్న మనిషో జంతువో తెలియటం లేదు. నేను ఆయనతో ఉండలేను. కావాలంటే మీరు ఉండండి, లీవ్ లో. ఆకాష్, నా మాట వినరా? ఆకాష్, నాన్న, నాన్న, అన్నయ్య ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాడు. నాన్న, నువ్వు లోపలికి వెళ్ళు. నాన్న, అన్నయ్య లోపలికి వెళ్ళు అంటున్నాను. శైలజ, ఏమండి, ఏంటండి ఇది? వాడు ఆపండి, వాడు చిన్న కుర్రాడు, ఉడుకు రక్తం, ఏమీ అర్థం కాదు. కొంచెం మీరైనా శాంతం వహించచ్చుగా, మీరైనా పిలవండి వాడిని. ఇదంతా ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో నాకు అర్థమవుతుంది. వాడిని ఎలా దారికి తీసుకురావాలో నాకు బాగా తెలుసు. నువ్వు లోపలికి వెళ్ళు. ఏమండి, లోపలికి వెళ్ళు అంటున్నా. Oh!